ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు అని ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. కానీ శివాజీ గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంత క్లోజ్ ఉండి బిగ్ బాస్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు, అంటే 3 మంత్స్ కంటిన్యూస్లీ తనతో ఉండి తనను నడిపించి ఇంత చేశాడు అని చెప్పేసి బయట రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అదంత సింపతి కోసం చేశాడా, లేకపోతే రియల్గా చేశాడా? రియల్గా చేస్తుంటే ఇప్పుడు రియాక్ట్ అయ్యేవాడు కదా, అవ్వలేదు కదా. ఎందుకు అంటే ప్రశాంత్ని అరెస్ట్ చేస్తే తను తప్పు చేసినట్టేనా? తనతో మాట్లాడొద్దా, తన కోసం రియాక్ట్ అవ్వద్దా? బోలే గారు, అశ్విని, ఇంకెవరో రియాక్ట్ అవుతే లేనిది, శివాజీ గారు రియాక్ట్ అవుతే వచ్చిందా ఏమైనా? అండ్ ఇంకొక మెయిన్ విషయం, అట్లీస్ట్ ఇన్స్టాలో కూడా ఫాలో చేయలేదు ప్రశాంత్ని శివాజీ గారు. అంటే ఏంటి ఇది, ఫ్రెండ్షిపా? బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా అన్నాడు కదా, నా కొడుకు గెలిచాడు, నేను గెలిచినట్టే, మా స్పై 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 అని. ఇప్పుడు ఏది కనిపించట్లేదు కదా, ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు, ఏంటి, ఇది ఒక క్వశ్చన్ మార్క్ కదా.